మోహన్ రెడ్డి దాన్ని హోల్సేల్ బిజినెస్ కిందకి మార్చాడు. ఇది టోటల్గా మైనింగ్ కావచ్చు, ఇసక్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళు దాంట్లో అధికారులు ఏం చేయాలి? అధికారి రూల్ ప్రకారం చేస్తానంటే ఉంచుతున్నారు అతన్ని తీసుపక్క. ఎంతమందిని ట్రాన్స్ఫర్లు చేశారు? చివరికి మాటనేవాడిని ఇప్పుడు పోనివాళ్ళు, వీళ్ళు ఏమన్నా అధికారి రూల్ ప్రకారం చేసేవాడిని పెడతారా? అంతే కదా, ఎవరన్నా మాట్లాడితే ఊరుకుంటారా ఇది తప్పండి అని? ఇప్పుడు ఎందుకో ఇప్పుడు 100 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది కోర్టు ఇసుకకి. అదే ఎన్జీటీ 100 కోట్ల రూపాయలు పెనాల్టీ ఇసుక. ఎక్కడ బాబు గారి ఇంటి వెనకాల లేవుంది కదా, మరి ఏమంటాం? కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, బాబు గారు అద్భుతం చేస్తున్నారని ఒక ప్రచారం, అలాగే అంతకుముందు జగన్ దుర్మార్గం చేసేసాడు అన్నటువంటి ప్రచారం. ఈ రెండింటి మధ్యలో నుంచి అధికార యంత్రాంగం కానీ వ్యవస్థలను కానీ నువ్వు అటుంటావా ఇటుంటావా, ఆ గట్టును ఉంటావా ఈ గట్టు ఉంటావు, ఈవెన్ మీడియాకి అంతే పరిస్థితి. నువ్వు అటుంటావా ఇటుంటావా, లేకపోతే నీ మీద ఏమైనా చేస్తామని. కాబట్టి ఇప్పుడైతే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇంపాక్ట్ వీళ్ళు అనుకుంటున్నట్టు అధికార యంత్రాంగం అనే కదా, దీని ఇంపాక్ట్ ఏంటంటే మళ్ళీ మనం పాత్రాతి యుగం వైపుకి వెళ్ళిపోతున్నాం. ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈవెన్ ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా పోలీసు అధికారులు భయంతో వినేవాళ్ళు తప్పించి ఆ నాయకుడి మీద ప్రేమతో ఉండేవాళ్ళు కాదు, రౌడీలు కానీ ఫ్యాక్షన్ రాజకీయ నాయకులతో కానీ. ఇంకోటి పక్కా బానిసత్వం చేయలేదు ఆనాడు అధికారులు, భయంతో ఎందుకు వచ్చింది అలాగే గొడవ అనుకునేటటువంటి తత్వంతో ఉండేది. అట్లాంటి దాన్ని మార్చారు చంద్రబాబు, మార్చి పర్ఫెక్ట్గా ఆ రోజుల్లో ఎవడు చెప్పినా అక్కర్లేదు, ఎవడు తప్పు చేసినా తీసుకొచ్చి లోపలేయండి అన్నారు. అట్లా లోపలేసినటువంటి అధికారులు ఆ రోజున హీరోలు అయ్యారు. ఆ హీరోలే చంద్రబాబు గారి హీరోయిజం అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఓ ఫ్యాక్షనిస్ట్ని చొక్కా పట్టుకుని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడు కదా,